హలో, నమస్తే అండి. నేను మూర్తి గారి భార్య లలితని. డిస్ప్లేలో నెంబర్ చూసే అనుకున్నా. మూర్తి జైల్లో ఉన్నాడు, ఎవరు చేశారబ్బా అని. దుర్గ చెప్పే ఉంటుందనుకుంటా. మీ ఆయన్ని బయటికి తీసుకొచ్చే పూచి నాది. చాలా థ్యాంక్స్ అండి. మా దుర్గా మీ పూజను ఇబ్బంది పెట్టినా అవేం మనసులో పెట్టుకోకుండా సాయం చేస్తున్నారు. సాయమా? ఏది ఆశించకుండా చేసేదాన్ని సాయం అంటారు, ఆశించి చేసేదాన్ని వ్యాపారం అంటారు. వ్యాపారమా? విషయం మీ దుర్గ చెప్పలేదా? స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది కదా, అందులో మీ దుర్గ మా పూజ చేతిలో ఓడిపోవాలి. అలా చేస్తేనే మీ ఆయనకు బేలిప్పిస్తానని మా అమ్మాయి మీ అమ్మాయితో డీల్ కుదుర్చుకుంది. దుర్గా ఓడిపోతానని చెప్పిందా? వెన్ యూ గెట్ సంథింగ్ యు హావ్ టు లూజ్ సంథింగ్. కొన్ని పొందాలంటే మరికొన్ని పోగొట్టుకోవాలి. మాలాంటి వాళ్ళు పొందటానికి, మీలాంటి వాళ్ళు పోగొట్టుకోవడానికే పుడతారు. మీ దుర్గ మా పూజను అన్నిట్లో ఓడిస్తూ వస్తుంది, కానీ ఈ పోటీల్లో నా కూతురు మీ కూతురికి చెక్ పెట్టబోతుంది. నీ కూతురికి తండ్రంటే ఇష్టం, నా కూతురికి గెలవటం అంటే ఇష్టం. పూజ గెలుస్తుంది. ఎందుకు హెల్ప్ చేస్తోందో అప్పుడు నాకు అర్థమైంది. దుర్గా, ఈసారి ఆటల్లో గెలవాలని ఎంతో పట్టుదలగా ఉన్నావు. గెలిస్తే కప్పు వస్తుందని చెప్పావు, సర్టిఫికెట్ ఇస్తారన్నావు, అది భవిష్యత్తులో ఉపయోగపడుతుందని చెప్పావు. ఇంత ఆలోచించి నువ్వు చించాను కాబట్టి ఇలా చేశానమ్మా. నేను గెలిచిన కప్పు ఇంటి అలమరలో ఉంటుంది, కానీ నాన్న వస్తే మన మధ్య ఉంటారు. నేను ఛాంపియన్ అయితే సర్టిఫికెట్ వస్తుంది, కానీ చుట్టుపక్కల వాళ్ళు మనకిస్తున్న సర్టిఫికెట్ని చూసావుగా, మన భవిష్యత్తు సర్టిఫికెట్స్ లో లేదమ్మా, నాన్న ఇంటికి వచ్చే దాంట్లో ఉంది. పిల్లలు కోరుకున్న దాన్ని ఎన్ని కష్టాలు పడైనా తల్లిదండ్రులు అందివ్వాలని చూస్తారు, మరి నువ్వు? నువ్వు కోరిన దాన్ని నీ నాన్న కోసం వదులుకుంటున్నావు. ఇది మీ నాన్నకు అర్థమవుతుందా? అమ్మా, నాకు అర్థం కాకపోయినా పర్వాలేదు, మనకండగా ఉంటే చాలు. నేను ఓడిపోవాలని పూజ అడిగిందని చెప్తే నువ్వు బాధపడతావు. నిన్ను బాధ పెట్టడం ఎందుకని నీతో చెప్పలేదు, అర్థం చేసుకుంటావుగా. అమ్మను కదే, ఎందుకు అర్థం చేసుకోను? నేను వెళ్ళొస్తానమ్మా. నువ్వు సాయంత్రం గుర్తుంది. అందరూ గెలవడానికి వెళ్తారు, ఇదేమో
ఓడిపోవడానికి వెళ్తుంది.